Hi friends, welcome to my channel. Iroju nenu poha chikki prepare chesanandi. Poha chikki ante atukulato chikki laga prepare chesukodam chala easy ga prepare chesukochu. Alage variety ga chala tasty ga undandi. Manam ye chikkis prepare chesukuna kuda paakam anedi correct ga raavalandi. Paakam correct ga unte ee chikki anedi mukkalu correct ga cut avutayi. Aa paakam elaga correct ga prepare chesukovalo vivaranga ee video lo explain chestanandi. Ippudu deeniki kavalsina ingredient chuddam. Atukulu ఇవి మందంగా ఉండే అటుకులు తీసుకోవాలి. పల్చట అటుకుల కన్నా మందంగా ఉండే అటుకులు అయితే చాలా బాగుంటాయండి. ఇవి నేను ఒక కప్పు తీసుకున్నాను. ఈ కప్పుతో తీసుకున్నాను. అలాగే ఈక్వల్ క్వాంటిటీ బెల్లము తరిగి తీసుకోవాలి. నెయ్యి 1 టీ స్పూన్, అలాగే ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్. మంచి ఫ్లేవర్ కోసం అంతేనండి. సింపుల్గా 2 ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్యాన్ వేడ్ చేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని, ఈ అటుకులు ఉన్నాయి కదా వీటిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అవి క్రిస్పీగా అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటుందండి. అటుకులతో కూడా చాలా రకాల వెరైటీ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. నేనైతే అటుకుల పాయసం అలాగే అటుకులతో మిక్చరు అలా ప్రిపేర్ చేసి వీడియో చేశాను. మీరు చూసి ట్రై చేయండి. చూడండి ఇవి ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి రోస్ట్ అయిన వెంటనే ప్యాన్ నుంచి తీసేసి వేరే ప్లేట్లో తీసేసుకోవాలి, లేదంటే అవి మాడిపోతాయి. ఇప్పుడు ఆ ప్యాన్లోనే మనం తరిగి తీసుకున్న బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి. అలాగే కొన్ని వాటర్ అంటే బెల్లం కరగడం కోసం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. మనకి ఎక్కువ యాడ్ చేసుకుంటే పాకం రావడం లేట్ అవుతుంది. చూడండి బెల్లం ఇలాగా కరిగించుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా మనకి ఈ చిక్కీ పాకం అనేది థిక్గా రావాలి. ఇలాగ ఒక బౌల్లో వాటర్ కూడా పెట్టుకొని దగ్గర పెట్టుకోవాలి. చూడండి ఇలా మిక్స్ చేసుకుంటూ పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి మీకు ఫైనల్గా పాకం వచ్చేసింది. చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను చూపిస్తాను ఇలాగా. చూడండి ఇలాగ మనం తుంపినప్పుడు టక్ అనే సౌండ్తో కరెక్ట్గా చిక్కీలాగా విరుగుతుంది. ఇది కరెక్ట్గా అయిన పాకం. అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అటుకులు ఉన్నాయి కదా వీటిని కూడా యాడ్ చేసుకొని పాకంలో బాగా కలిసిపోయేటట్లుగా చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఏ చిక్కీ ప్రిపేర్ చేసుకున్నా సరే ఈ పాకంలో ప్రిపేర్ చేసుకుంటే చిక్కీ కరెక్ట్గా వస్తుంది. ఓకే అండి, ఇలాగ బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీని మొత్తాన్ని ఇలాగ చెక్క ట్రైలో మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకొని మనం స్ప్రెడ్ చేసుకుంటే చిక్కీ అనేది చక్కగా ఈజీగా ఊడొస్తుందండి. మనం వెజిటబుల్ కట్ చేసుకునే వుడ్ ఉంటుంది కదా, దానిపైన కొంచెం నేతితో గ్రీస్ చేసి పోహా మిక్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలండి, మందంగా స్ప్రెడ్ చేసుకోకూడదు. దీన్ని పలుచగా చేసుకోవడం వల్ల చక్కగా తునిగి వస్తుంది. అదే మందంగా ఉంటే మనకి తునగడం కష్టమవుతుంది, గట్టిగా ఉంటుంది కదా. కాబట్టి చక్కగా ఇలాగ ఒక స్పాచ్యులాతో అయితే నీట్గా పైన సర్ఫేస్ కూడా స్మూత్గా ఉండేటట్లుగా అలాగే స్క్వేర్ షేప్ నీట్ కరెక్ట్గా ఉండేటట్లుగా ఇలాగ స్ప్రెడ్ చేసుకొని సెట్ చేసుకోవాలి. అప్పుడే మనకి పీసెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి. నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నేను ఇలాగ అడ్జస్ట్ చేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే దాన్ని తగినట్లుగా నీట్గా మంచిగా ట్రేలో చక్కగా సరిపోయేటట్లుగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చూడండి నీట్గా స్మూత్గా వచ్చింది కదా. ఇలాగ స్ప్రెడ్ చేసుకొని దీనిపైన పీసెస్గా కొంచెం మార్క్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పూర్తిగా చల్లారిపోయి సెట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం కట్ చేసుకోలేము. కాబట్టి ముందే చల్లారకముందే ఇలాగ మనం ఏ సైజ్ పీసెస్ కావాలో అలాగ మార్క్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు పక్కనుంటే చక్కగా సెట్ అయిపోయి చల్లారిపోతుంది. ఓకే చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత బాగా సెట్ అయిపోయింది కదా. కొంచెం నైఫ్తో అలాగ కదిలిస్తే ఈజీగా ఊడొస్తుంది. చూడండి మనకి చిక్కీ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. మనం పల్లి చిక్కీ చేసుకున్నా అలాగే నువ్వుల చిక్కీ చేసుకున్నా ఈ పాకం ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకి చిక్కీ అనేది పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి ఇవి చక్కగా బాగా మంచి కరెక్ట్గా సైజ్ ముక్కలు మనం కట్ చేసుకున్నట్లుగా ఈజీగా తునిగి వస్తుంది కదా. దీని దగ్గరగా చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. అటుకులతో చాలా బాగుంటుందండి. అటుకులు కొంచెం క్రిస్పీగా అలాగే స్వీట్గా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కొలీగ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.